నువ్వు పరలోక రాజ్యమును చూడాలన్నా, దేవుని రాజ్యమును చూడాలన్నా, దేవుని రాజ్యములో చేరాలి అన్నా, నువ్వు చేయవలసింది ఏంటంటే మారు మనసు పొందు. మనసు మార్చుకోవాలి. ఈ రోజుల్లో డ్రెస్సులు మారుతున్నాయి, ఫ్యాషన్ మారుతుంది, కటింగ్ మారింది, స్టైల్ మారింది, భాషలు మారినాయి, ప్రాంతాలు మారుస్తున్నారు, చర్చిలు మారుస్తున్నారు, అన్నీ మారుతున్నాయి. తినే తిండి మారింది, ఉండే ఇల్లు మారింది, జీవించే జీవిత విధానం కూడా మారిపోవచ్చు. కానీ నీ మనసు మారిందా? మనసు మార్చుకోమన్నాడు. చర్చిలను మార్చమని చెప్పలేదు ఏసయ్య, డ్రెస్సులను మార్చుకోమని చెప్పలేదు, భాషను మార్చమని చెప్పలేదు, వేషాన్ని మార్చుకోమని చెప్పలేదు.